నియోజకవర్గంలోని లంక గ్రామాలను వరద బీభత్సంగా నాశనం చేసింది. ఆ వరద తీవ్రతను తెలుసుకోవటానికి నేను ఒక 17 విలేజెస్ లంక గ్రామాలని సందర్శించడం జరిగింది. దానిలో ఈ 17 గ్రామాల్లో ఆల్ క్రాప్ టోటల్లీ లాస్ట్ అయిపోయింది. వారికి నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. లోన్లో ఉన్న లోన్ను వేవ్ చేయాలి, లోన్ మీద వడ్డీని వేవ్ చేయాలి. వారు లోన్ తీసుకున్న సమయంలో బ్యాంక్ వారు ఇన్సూరెన్స్ కంపెనీలు ఇచ్చిన ఇన్సూరెన్స్ని క్లెయిమ్ని పేద రైతులకు అందరికీ ఎవరైతే తీసుకున్నారో వారికి ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత అధికంగా పసుపు కంద బాగా డ్యామేజ్ అయినవి. వారికి నెక్స్ట్ వచ్చే తరాల్లో కూడా సీడ్స్ దొరకటం కష్టంగా ఉంటుంది. దానికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు ముందుగా ఆలోచించి వారికి ఫ్రీగా సీడ్స్ని అన్ని క్రాప్స్ వాళ్ళకి ఫ్రీగా సప్లై చేయవలసిందిగా కోరుచున్నాం. తర్వాత ప్రతి లేబర్ కార్మికుడికు ఈ 6 నెలల వరకు క్రాప్స్ ఉండవు కాబట్టి వారికి ప్రతి ఒక్కళ్ళకి నిత్యావసర వస్తువులు కొంత అందజేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది. దానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి. డ్వాక్రా మహిళలు తీసుకున్న లోన్కి ప్రతి నెల వడ్డీ కట్టాలి. ఈ పనులు లేని రోజుల్లో డ్వాక్రా మహిళలకు వడ్డీని 6 నెలల వరకు మాఫీ చేయాలి. తర్వాత పని లేదు కాబట్టి వారికి ఎలక్ట్రిసిటీ బిల్లు 6 నెలల వరకు మాఫీ చేయాలి. ఇట్లానే కార్మికులకు, కూలీలకు, కూలీలకు వీళ్ళందరికి కూడాను నిత్యావసర వస్తువులు 5 నుంచి 6 నెలల వరకు సప్లై చేసి వారిని ఆదుకోవాల్సిన విషయం ప్రభుత్వం మీద ఉంది. అట్లానే మత్స్యకారులు వారు కొన్ని నెట్స్ని కోల్పోయారు. ఒక్కొక్క నెట్ 10,000 కాస్ట్ అవుతుంది. గవర్నమెంట్ దాని మీద విశదీకరంగా సర్వే చేసి వారికి రీఎంబర్స్మెంట్ కొత్త నెట్లు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత బోట్లు, కొద్ది బోట్లు మాత్రం ఫ్లడ్స్కి సముద్రంలోకి వెళ్ళిపోయినాయి కాబట్టి వాటికి కూడా రీఎంబర్స్మెంట్ ఇచ్చే మత్స్యకారులని ఆదుకోవాల్సిన అవకాశం ఉంది. తర్వాత ఓలేరు పల్లెపాలెం మత్స్యకారుడు వెంకటరాజు ఎంతోమందిని రక్షిస్తూ గవర్నమెంట్ వారు గజయ్యతగాడుగా అతన్ని నియమించి పెట్టిన ఉద్దేశంలో అతను ఎలక్ట్రిక్ షాక్కు గురై చనిపోయారు. వారి ఫ్యామిలీకి ఒక ఉద్యోగం, వారి మదర్ 20 ఏళ్ళ నుంచి భర్త చనిపోయిన తర్వాత ఈ పిల్లల్ని ఆధారంగా చూసుకొని పైకి తీసుకొచ్చి పెళ్లి చేసి ఆమెకు కూడా ఒక ఉద్యోగం, 10 లక్షల నష్టపరిహారం, వారికి పక్క గృహాలు ఇవ్వాలి. ఈ లంక గ్రామంలో ఉన్న ప్రతి హరిజన వాడ, ప్రతి దళిత కాలనీలోనూ వాటర్ స్టాగ్నేట్ అయ్యి ఎంతో దుర్గంధంతో ఉంది. ఆ దుర్గంధం పోగొట్టడానికి మోటార్స్ పెట్టి నీటి పారుదలని డ్రైన్ అవుట్ చేసి చక్కటి బ్లీచింగ్ పౌడర్ ఇచ్చి వారికి ఆసరా కల్పించాలి. కొన్ని కాలనీల్లోనైతే దిగటంతోనే దుర్గంధంతో ఉంది. అటువంటి పరిస్థితిని పారుద్రోవాలి. ఎందుకంటే
వ్యాధులు రానికుండా వ్యాపించడానికి తక్షణ ఇప్పటి వరకు ప్రస్తుతం చేస్తున్నది చాలదు. మరెక్కువగా చేసి వీరందరినీ కూడా ఆదరించాలి. అట్లానే హరిజన కాలనీస్లో ఉన్న వారందరికి కూడా చాలా చోట్ల ఇళ్ళు మునిగిపోయినాయి కాబట్టి వారికి పక్కా గృహాలు కట్టి ఇవ్వాలని మీ ద్వారా విన్నపించుకున్నాను.